ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నపు వసంతం చెవేళ్ల మండలం కేంద్రంలోని విలేకరుల సమావేశంలో సున్నపు వసంతం మాట్లాడుతూ, ఈ నెల 17న సోనియా గాంధీ విజయభేరి సభను విజయవంతం చేయాలంటూ సున్నపు వసంతం తెలియజేశారు. విజయభేరిపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఉత్సాహంగా ఎన్నికల శంఖారావానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది. రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు తుక్కుగూడకు సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో తరలించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 17న సోనియా గాంధీ 5 గ్యారంటీ కార్డు స్కీములను ప్రకటిస్తారని, సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాలకు వెళ్లి ఇంటింటికి ఈ గ్యారంటీ కార్డులను అందజేయాలని కోరారు. ఈ నెల 18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటింటికి వెళ్లి ఈ స్కీముల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు వెంకటస్వామి, శ్రీనివాస్, ప్రశాంత్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులను, యువకులను, మహిళలను, మేధావులను, కౌల కళాకారులను అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతారు. 17న హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడలో ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఈ సభ 10 లక్షల మందితోటి ప్రతి బూత్ నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బూత్ నుంచి మరి అందరినీ కూడా తరలించి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మరి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఎక్కడికక్కడ మరి తరలించే కార్యక్రమంలో తనముఖలై ఉన్నారు. అదేవిధంగా చేవేళ్ల నియోజకవర్గం నుంచి కూడా మరి 5 మండలాల నుంచి, ఒక మున్సిపాలిటీ నుంచి అందరినీ కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి తరలించడం జరుగుతూ ఉంది. సుమారు 10 లక్షల మంది అనుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మరి తన వంతుగా ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని తీసుకురావాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నది. మరి ఫస్ట్ పెరేడ్ గ్రౌండ్ అనుకున్నాం, అక్కడ కూడా మాకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్ అనుకున్నాం, అక్కడ కూడా అనుమతి ఇవ్వడం లేదు. కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఒకటైపోయి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు ఇద్దరూ కలిసి మరి మమ్మలను ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు మరి గ్రామాల నుంచి తండోపు తండాలుగా రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి 2-3 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున కర్ణాటక మాదిరిగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సభను కూడా సక్సెస్ చేయడానికి మరి మీరందరూ కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని చెప్పి మరి కాంగ్రెస్ శ్రేణులని ఈ సందర్భంగా కోరుతాం.